वेलकम टू केआर क्रिएटिव थिंग्स लास्ट वीडियो लो भूमि चदन चूसर ब्लेड तो कंप्लीट मन एक्त पंपो असमान जरूरी मन कल तो दुनिया चूड्स చదువు చేసిన తర్వాత దాదాపు ఒక వారం రోజులు ఆరనించాము మంచిగా ఆరిన తర్వాత ఈ రోజు కల్టివేటర్ తో దున్నిస్తున్నాము మీరు చూడొచ్చు ఎంత బాగా ఆరిందో కాకపోతే ఏందంటే విపరీతంగా గడ్డి ఉంది గడ్డి ఏందంటే మనం ఏందంటే ఒక లెవెలింగ్ చేస్తుండగా ఒక సైడు చాలా వంపు ఉన్నది ఆ వంపు సైడు మొత్తం నెట్టడం వల్ల ఇట్న్న గడ్డి మొత్తం ఒక సైడు వెళ్తుంది ఎంతస్తో చూడాలి మరి అక్కడ చూడొచ్చు మీరు కొంగలు ఎన్ని కొంగలు అక్కడ వాలాయో ఎక్కడ దున్నితే అక్కడ వాలిపోతాయి కొంగలు ఫస్ట్ ఏచి వాలిపోతాయి ఎందుకంటే ఆ పురుగులు ఆ కీటకాలు అవన్నీ ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి దున్నినప్పుడే దొరుకుతాయి కాబట్టి అలా వాలిపోతాయి ఈ నల్లటి భూమిలో ఆ తెల్లగా కొంగలు కనబడడం చాలా చూడడానికి చాలా అందంగా ఉంది ఓకే చూద్దాం చివరి వరకు కంటిన్యూ చేద్దాం అడ్డం దున్నడం అయిపోయింది ఇప్పటివరకు దాదాపుగా ఒక గంట నుంచి అడ్డం దున్నాము ఇప్పుడు నిలువ దున్నుతున్నాము మా తెలంగాణ భాషను చెప్పాలంటే ఇరువాళ్ళు దున్నడం అంటాం దీన్నే
దాదాపు ఉండడం పూర్తయిపోయినట్టే చూడచ్చు. కంప్లీట్గా టూ సైడ్స్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనం సాల్వెట్ దాడి చూడచ్చు. సాల్వెట్ అది నెక్స్ట్ ఇప్పుడు సాల్వెట్ చూడచ్చు. ఇది యాక్చువల్లీ ఈ పత్తి కోసం అని తయారు చేసిందట. వీళ్ళు పత్తి కోసం పత్తి సాల్వెట్టాలి కదా, దాని గురించి తయారు చేసింది. ఇది ఈరోజు మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. మనం కూల్లో పెట్టి తీయాలంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియో చూశారు మీరు, కేవలం ఒక 10 గుంటలు తీయడానికే దాదాపుగా 2 రోజులు పట్టింది. ఆ 10 గుంటలు కూడా కంప్లీట్ కాలేదు. చాలా ఇబ్బంది అనిపించింది. మనకు ఇది అందుబాటులో దొరకడం వల్ల ఈజీ అవుతుంది. చాలా నీట్గా వస్తుంది. ఈ సాల్ల సైడ్ కొంటే మనం మొక్కలు పెడతాం. మనం దీనిపైన కొంచెం నీట్గా వస్తుంది. కాకపోతే అటు సైడ్ గడ్డి ఉంది, ఒక సైడ్ గడ్డి లేదు కాబట్టి నీట్గా వస్తుంది. ఇంకొక సైడ్ ఎలా వస్తుంది చూడాలి మరి. పడేవో మరి బుడదలు ఏం లేదు. ఇక ఒక సైడ్ గడ్డి ఎక్కువైంది అని చెప్పాను కదా, అక్కడ ట్రాక్టర్ మొత్తం ఆగిపోయింది. ఆ సాల్ మొత్తానికి రావట్లేదు. గడ్డి బాగుంది, గడ్డి తీస్తే కానీ ఇది ముందు కదలట్లేదు అన్న వల్లే ఇక మనలు వెళ్తున్నారు. ఆ గడ్డి తీయడం కోసం దాని దగ్గరికి వెళ్తున్నారు. చాలా గడ్డి ఉంది అసలు అక్కడ. సాల్ ఎట్లా వస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ సాల్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా నీళ్ళు ఎక్కుతాయా ఎక్కాయా, కొంచెం హైట్ అయింది అక్కడ. నీకు బాగా వంపుందని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి నెట్టేసి అక్కడ పెట్టిండు. అక్కడ కొంచెం ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది హైట్ ఆ గడ్డితో పాటు చూపిపరితంగా మొత్తం చిక్కుకుంది. అందుకోసం రావట్లేదు. ఏం చెప్తున్నావమ్మా, గడ్డి బాగానే పెరిగింది కానీ ఇలా అంతా తీయాలి మరి. నీతో అవుతుంది అట్టుగానేనా, ఎందుకు రాదు? టెక్నిక్ కావాలి. నీకు టెక్నిక్ తెలుస్తానని నీకు చెప్తుంది. గడ్డి మొత్తం పూర్తిగా తీసిన తర్వాతనే మనం సాల్ తీద్దామని చెప్పేసి ఆ డ్రైవర్ అన్నాడు. అందుగురించి మనల్ని మొత్తం గడ్డి తీస్తాను. చాలా గడ్డి ఉంది చూడండి, ఎంత కుప్పలుగా ఉందో గడ్డి అంతా. ఇంకా ఉంది, ఇది కేవలం పైన పైన ఉన్న గడ్డి మాత్రం. ఇదంతా ఇంకా చాలా ఉంది, గడ్డి చాలా ఉంది. మోపు కూడా చాలా పెద్దగా అయ్యేటట్టే ఉన్నది. ఈ గడ్డి మోపు వీళ్ళకి లేచేలా లేదు. నేను కొంచెం హెల్ప్ చేస్తా ఇప్పుడు.
డాక్టర్ తోటి సాల్వ్ చేశాం కానీ మనం ఆశించినట్టుగా అసలు రానే లేదు. వంకట టింకర్గా వచ్చినాయి, ప్లస్ లోతుగా కూడా ఈ కాలువ లెక్క రాలేదు. మళ్ళీ పారతోటి మళ్ళీ అంటే తప్ప ఇవి నీట్గా అయ్యేటట్లేవు. చూడండి ఎట్లా ఉందో, అసలు మొత్తం ఎగబడట్లేదు. ఇట్లా చూస్తే బాగానే కనబడుతుంది కానీ అసలు మొత్తానికి అసలు కాలువలు ఏం లేదు. ఇక్కడ మొత్తం ఏదో అట్లా మామూలుగా ఉంది. దీన్ని నీట్గా మళ్ళీ పారతో సెడి చేయాలి. మళ్ళీ డబుల్ పని ఉన్నది. గుడ్ మార్నింగ్. నిన్న దాదాపుగా ఒక 500 మిరప చెట్టు నాటాము. చూడవచ్చు మీరు, నిన్న పూర్తి కాలేదు. నిన్న ఏంటంటే గడ్డి విపరీతంగా ఉండడం వల్ల ఆ ట్రాక్టర్ అసలు ఆ సాలి పెడితే ట్రాక్టర్కి అసలు రావడం లేదు, గడ్డి చిక్కుంటుంది. అందుగురించి మధ్యాహ్నం వరకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 2:00 నుంచి చెట్లు పెట్టాము, దాదాపుగా 3 అవర్స్ పెట్టాము. ఇవి ఒక 500 చెట్లు నాటాము నిన్న. ఈరోజు మిగతా అవి నాటుతాము. ప్లస్ నిన్న సాలు కూడా కంప్లీట్ మొత్తం కాలేదు, సగం వరకే అయినాయి. ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేశాను, వస్తున్నాడట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.